ఉండేవారం ఆ పరిశ్రమ ప్రాంతంలో సేవ చేస్తున్న పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు స్టేజ్ మీదకి రావాల్సింది కాబట్టి మనం చేస్తున్నాం. అలాగే యానము దర్యాల తిప్ప వైరూపాలెం ఆ పరిసర ప్రాంతంలో సేవ చేస్తున్న పాస్టర్ ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కాబట్టి మనం చేస్తున్నాం. మరి రాయవరం ఆ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న ఫాస్ట్ విజయరత్నం గారు కూడా స్టేజ్ లోకి రావడం దేవుని కాదు మనం చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక నిమిషం, మరి యొక్క మీటింగ్స్ గురించి మీ అందరికీ తెలుసు ఏమిటంటే ఫాస్ట్ ఇండియా గారి గురించి లాస్ట్ మార్క్ గారు ఫోన్ చేసి ఇలా వస్తున్నారని చెప్పినప్పుడు మనం చాలా సంతోషించి ప్రార్థన చేసాం. అనివార్య కారణాల వల్ల మరి వారు రాలేకపోతున్నారని చెప్పినప్పుడు ఈ విధంగా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక విషయం ఏమిటంటే ఒక పెద్ద పాస్టర్ గారు ఆయన డ్రైవరు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఆ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆ డ్రైవర్ గారు కూడా వెళ్ళేవారంట. అయితే ఒకసారి ఆ పెద్ద పాస్టర్ గారు చాలా అలసిపోయి ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎవరో తెలియదు. ఆ పాస్టర్ గారు ముందు ఎప్పుడు చూడలేదు వాళ్ళు. కాబట్టి ఆ చోటుకి వెళ్ళే ముందు ఆ పాస్టర్ గారు అన్నారంట డ్రైవర్ గారు పిలిచి, నా తరపు నీవే వాక్యం చెప్పు అని చెప్పారట. అయితే నిజముగా ఆ ప్లేస్లో ఎవరికి తెలియదు. అయితే ఆ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ గారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మరి ఎందుకు అని అంటే వారికి అంత సహవాసం ఉంది. ఆమె ఆయనలో ఉన్నది, ఈయనలో ఉంది, ఈయనలో ఉంది, ఆయనలో ఉంది, తేడా ఏమీ లేదు. కాబట్టి మంచిగా అన్ని ప్రశ్నలు వేస్తున్నారు, జవాబులు చెప్తున్నారు. ఈ లోగా ఏం జరిగింది అని అంటే ఏదో చిన్నది తెలియదు అని ఉంటే ఈయన అన్నారంట, అది మా ఆ ప్రశ్న నా దాకా రాక్కర్లేదు, మా డ్రైవర్ గారు చెప్తా అన్నారు. కాబట్టి అసలైన డ్రైవర్ గారు మనం వచ్చినట్టున్నారా, సిందే గారు లేరనే విషయంలో మరి ఇంకా ఆయన ముద్దులైపోతున్నారు. నేను జనవరి నెలలో ఫస్ట్ మార్క్ గారు చర్చ్ ఓపెనింగ్ నిమిత్తం వెళ్ళినప్పుడు షిండే గారు అక్కడికి వచ్చినప్పుడు తర్వాత మీటింగ్స్కి మధ్య గ్రూప్ వెళ్ళినప్పుడు ఫస్ట్ షిండే గారు ఖచ్చితంగా ఫస్ట్ మార్క్ గారిని చేయబెట్టి, నేను ముసల్మాన్ అయిపోతున్నాను కాబట్టి నా తరఫున మీరందరూ మార్క్ గారిని వాడుకోండి అని ఆమె నేను చెప్పడం విన్నాను. మరి నిజముగా ఆ షిండే గారిలో ఉన్న ఆ వృద్ధాప్యం అయిన తర్వాత ఆయన చెప్పలేని వాక్యాన్ని కూడా మనకి మార్గా చెప్తున్నా. ఆమె అంటే ముఖం మీద చెప్పడం నాకు ఇష్టం లేదు, అయినా మాకు ముందు తెలుసు ఆ విషయం, అయినా చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నాను అంతే. ఏదో ముఖ స్థుతి కొరకు కాదు, మీకు తెలుసు నేను ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పడం రాదు, చెప్పను కూడా, కానీ ఇది నిజం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నిజముగా మనము ఎంత దాహం కలిగి ఉన్నామో ఆ దాహం అంతా మనం తీర్చుకుంటాం. ఎంత ఆకలి కలిగి ఉన్నామో అంత ఆకలి మనం తీరుతుంది. ఆమే. మరి ఈ సమయంలో మరి మన యొక్క మరి దుబాయ్ ఆ పరిసర ప్రాంతాల్లో ఆయన తిరిగి చాలా అలసిపోయి ఉన్నారు. అసలు ఆ సింధి గారు రావట్లేదని అంటే ఆయన మంచిగా దేవుని స్తోత్రం చెప్పాలి అసలు మామూలుగా బతకిస్తే. ఎందుకనంటే గత నెలలో 18 వెళ్ళి మీరందరూ ప్రార్థన కోసం అక్కడ వాడబడ్డం వరకు అయితే మళ్ళా ఈ నెల 18 ఆయన వచ్చారు. అసలు ఖాళీ లేదు, రెస్ట్ లేదు, అయినా సరే ఆయన ఖాళీ చేసినా మళ్ళీ మీరన్నా రండి అని అన్నప్పుడు తప్పనిసరిగా మన మాట ఆలకించి మన మనం మళ్ళీ మన్నించి మనకి ఈ యొక్క కోటాలకు డేట్స్ ఇచ్చినందుకు మరి మార్గ్ గారికి మన సంఘం వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్. మరలా మీ అందరినీ చూడడం చాలా సంతోషము. ప్రభు కృపను బట్టి మీ అందరి ప్రార్థన ద్వారా దేవుడు నిజంగా దుబాయ్ ప్రాంతంలో 4 వారాలు ఉండడం జరిగింది. నెల రోజులు, ఆ నెల రోజులలో దేవుడు అక్కడ గొప్పగా వాడుకున్నాడు. అనేక ప్రాంతాలు తిరిగే అవకాశం దొరికింది. కొన్ని సంఘ శాఖల్లో కూడా వెళ్ళి వాక్యం చెప్పడం జరిగింది. అదే సమయంలో
అక్కడ ఎంటర్ మెసేజ్ లో ఉన్న రెండు సంఘాలలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించుటకు నిజంగా దేవుడు సాయం చేశాడు. అందుకు దేవుడికి మహిమ కలుగును గాక. అలానే మీరందరూ కూడా ప్రార్థించారని పాస్టర్ గారు నాకు చెప్పారు, కాబట్టి మీకు కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు నా కోసం ప్రార్థించినందుకు చాలా వందనాలు. నిశ్చయముగా మీ ప్రార్థన దేవుడు ఆలకించాడని నేను నమ్ముతున్నాను, మరియు దేవుడు నిజంగా అక్కడ గొప్ప కార్యం కూడా జరిగించాడు. అందుకు దేవునికి మహిమ. మరియు ఈ రాత్రి నన్ను ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ నెహెమ్యా గారికి ప్రత్యేకంగా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నిన్న రాత్రి పాస్టర్ శ్యామల్ గారి యొక్క చర్చ్ దగ్గర చాలా చక్కని కూటమి జరిగింది. అద్భుతంగా నిన్న రాత్రి దేవుడు అక్కడ కార్యం చేశాడు. మరియు ఈ రాత్రి మరలా మీ మధ్యలోనికి వచ్చేటకు దేవుడు నాకు సాయం చేశాడు, అందుకు ప్రభుకే మహిమ చెల్లిస్తున్నాను. నేను ఇక్కడ ఉన్న దైవ సేవకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. సరే, నేను ఈ రాత్రి చెప్పబోయే సబ్జెక్ట్ రేపు ఉదయము రేపు రాత్రి కూడా కంటిన్యూ చేయబోతున్నాను. వాస్తవంగా ఇది మూడు కూటాలలో బోధించేది కాదు, మూడు కూటాలలో దీనిని వివరించలేము. అయినా కూడా ప్రయత్నిస్తాను మీకు ఒక అవగాహన కలిగే విధంగా దీన్ని నేను బోధిస్తాను. ఎందుకంటే ఇది పూర్తిగా దానియేలు గ్రంథము మరియు ప్రకటన గ్రంథం మీద మాత్రమే వెళ్ళేది, ఇది పూర్తిగా ఇది లోతైన అంశము. అయినా దేవుడు, మన దేవుడు సామాన్యతలో దాగుండే దేవుడు. ఆయన వర్తమానం కూడా సామాన్యంగా బోధిస్తాను, నేను దాన్ని నమ్ముతున్నాను. అందుకే అది ఎంత లోతైనా సరే అది సామాన్యముగా దేవుడు దానిని మనకు అర్థమవునట్లు చేయడమే దేవుని గొప్పతనమై ఉన్నది. అందుకే మనం కూడా సామాన్యంగా ఉందా? లోతైనతోడు మన జ్ఞానాన్ని ఉపయోగించొద్దు, మన తెలివిని ఉపయోగించొద్దు. ప్రభువా, నీ పైన ఆధారపడుతున్నాను, నీ జ్ఞానం పైన ఆధారపడుతున్నాను ప్రభువా అని నువ్వు ప్రార్థనా పూర్వకంగా ఉంటే తప్పకుండా పరిశుద్ధాత్మ ఈ విషయాలను మీకు బయలుపరుస్తాడు. ఏమా సరే, ఈ యొక్క రాత్రి ప్రిలరా నేను తీసుకుంటున్న ఈ సబ్జెక్ట్ని జాగ్రత్తగా వినవలను. ఈ సబ్జెక్ట్ గురించి విని ఉండకపోవచ్చు, అందుకే మీరు జాగ్రత్తగా వింటే మీకు చాలా విషయాలు మన కాలంలో దేవుడు బైబుల్ గ్రంథంలో మన కాలం గురించి రాయించినవి ఎలా ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నాయో మీరు చాలా చక్కగా చూడగలుగుతారు. మరియు దేవుడు నిజంగా మన కాలానికి ఒక ప్రవక్తను పంపించాడు, ఆయన పేరే విలియం మారన్ బ్రెన్నాం. మరి మనం నమ్ముతున్నాం ఆయన 7వ సంకల్పపు దూతాన్ని, మరి ఏలి ఆత్మతో వచ్చిన ప్రవక్తని, మరి ముఖ్యముగా ఆయన యేసుక్రీస్తును బయలుపరచడకు వచ్చిన ప్రవక్తని మనం నమ్ముచున్నాం. కాబట్టి అలాంటి ప్రవక్త యొక్క వర్తమానములో మనం ఉండడం నిజంగా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమని నమ్ముచున్నాను. ఏమా సరే, ఈ యొక్క రాత్రి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము వచనము నుండి మనం చదువుకుందాము. చాలా జాగ్రత్తగా చదువుదాము. ఇది బైబుల్ స్టడీ, ప్రీచింగ్ కాదు, ప్రసంగం కాదు, ప్రసంగం కాదు, ఇది బైబుల్ పఠనం. ఇది అనగా నెమ్మదిగా ఒక్కొక్క దానిని మనం చూసుకుంటాము, చదువుతూ మరియు ఆ సబ్జెక్ట్ మీదనే పోతాము. అందుకే జాగ్రత్తగా మీరు వినాలని నేను ఆశిస్తున్నాను. కావున అరియోకు రాజునకు భావము చెప్పగలవా? ఒక మనిషిని చెరపట్టబడిన యూదుల్లో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజసన్నిధికి తోడుకొనిపోయాను. రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీ శక్యమా అని బెల్తాషాజరును దానియేలును అడగగా దానియేలు రాజు సముఖములో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గల వారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్ప చాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్య దినములయందు కలగబోవు దానిని ఆయన రాజ
రాజు నెబుకద్నెజరునకు తెలియజేశాను, తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేశాను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియచెప్పు నిమిత్తమును, తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొని నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడేను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమునైంది, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాలను ఇనుపయు, దాని పాదములలో ఒక భాగము ఇనుపది, దాని మోకాలు ఇనుపయు, దాని పాదములలో ఒక భాగము ఇనుపది, ఒక భాగము మట్టిదై ఉండెను. మరి చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తరీయులుగా విడగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆరాయి సర్వభూతమంతో మహాపర్వతమాయను. తాము కలిన కళ ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము. రాజా పరలోకమున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు. తమరు రాజులకు రాజయ్యున్నారు. ఆయన మనుష్యులు నివసించే ప్రతి స్థలం యందును మనుష్యులనేమి భూ జంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించున్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించున్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతటి ఏలనటి మూడవ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటిదగును. పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా, ఇనుము పలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వేలును కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగాను ఉన్నట్టు తమరికి కనబడను గనుక ఆ రాజ్యంలో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడను గనుక ఆ రాజ్యంలో అలాగ నుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వేలు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యంలో ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండట తమరికి కనబడను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారును ఒకరితో ఒకరు పొసగక ఇందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. చేతి సాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆరాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేస్తున్నాడు. కల నిశ్చయము దాని భావం నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పెను. దేవుడు వాక్యం దీవించును గాక. ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టిని సృజించిన మా సృష్టికర్తమైన యేసు నీకు స్తోత్రాలు.
ఈ రాత్రి మేము యథార్థమైన హృదయాలతో మనోపూర్వకమైన విన్నపములతో ఇప్పుడు నీ సంధికి వచ్చుచున్నాం దేవా. ఏసయ్యా, ఈ రాత్రి నీవే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఆ జ్ఞానమును మాకు అనుగ్రహించు దేవా. మరి ఈ కాలములో నీ ప్రవచనములు, వందల సంవత్సరాల క్రితము చెప్పబడిన నీ ప్రవచనములు ఎలా నెరవేర్పు జరుగుతున్నాయో మేము చూసే భాగ్యం మాకు దయచేయి దేవా. మా కనులు తెరు తండ్రి. మేము ఏ కాలంలో నిలబడి ఉన్నామో, ఏ కాలంలో మేము జీవిస్తున్నామో, ఇంకెంత ఎక్కువగా నీకు మేము సమర్పించుకోవాలో, ఇంకెంత ఎక్కువగా నీ యందు భయభక్తులతో జీవించాలో ప్రభువా మాకు నేర్పించు, మాకు చూపించు. మా స్థితిని మేము గమనించే కృపను మాకు దయచేయి. నీవే మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. ఈ రంగంపై నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు. మరి ప్రభువా, వీడియో తీస్తున్న సోదరుని, మరి కొత్తగా వాళ్ళ వీడియో కొనుక్కున్నారు ప్రభువా, నిశ్చయముగా తండ్రి ఆ కెమెరాని దీవించు. అది నీ సేవ కొరకు వాడబడుతుండగా ఓ అనేక వర్తమానాలు ప్రభువా అందులో తీయబడి అనేకులకు అది పంచబడే భాగ్యము దయచేదేవా. నిశ్చయముగా దాన్ని దీవించు తండ్రి. సమస్తం నీ చేతులకి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. కూర్చోండి. పిల్లరా, ఈ యొక్క రాత్రికాల సమయమందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. ఇది బైబిల్ పఠనం కనుక కొంచెం నెమ్మదిగా వెళ్ళాలి, అయినా సమయము చాలా తక్కువగా ఉంది. నా కనీసం ఒక్క కూటంలో 2-2.5 గంటలు తీసుకుంటేనే కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది చెప్పలేదు. సరే, దేవుడు అందరికీ ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ముఖ్యంగా ఈ రాత్రి మీరు జాగ్రత్తగా దేవుడి వాక్యమును గమనించాలి. దానియేలు గ్రంథం ఒకటి, ప్రకటన గ్రంథం ఒకటి, ఈ రెండు గ్రంథాలు చాలా దగ్గర సంబంధం కలిగిన గ్రంథాలు. కారణం ఏంటంటే ఈ రెండు గ్రంథాలు మన చివరి కాలంలో జరగబోయే వాటి గురించి ప్రత్యేకంగా రాయబడిన పుస్తకాలు ఇవి. ఆమేన్. దానియేలు గ్రంథంలో ఉన్న దానిని నేను బోధించాలన్నా ఖచ్చితంగా ప్రకటనలోకి వెళ్లాల్సిందే. ఎందుకంటే దానియేలు చేసిన అనేకమైన దర్శనాలు, దేవుడు ప్రకటన గ్రంథమును రాయించిన ఆ శిష్యుడైన యోహాను కూడా అవే దర్శనాలను చూపించడం జరిగింది. అందుకే దానియేలు గ్రంథానికి మరియు ప్రకటన గ్రంథమునకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆమేన్. మరి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఈ యొక్క అధ్యాయములో దానియేలు ప్రవక్త, ద ప్రొఫెట్ డానియల్, ఆయన ఒక కళ గురించి చెప్తున్నాడు. వాస్తవంగా ఆ కళ దానియేలుకు రాలేదు. ఆ కళ ఆయన ఏ దేశంలో అయితే నివసిస్తున్నాడో ఆ దేశం యొక్క రాజుకి, అనగా నెబుకద్నెజర్కి ఆ కళ వచ్చినట్లుగా మనకు లేఖనాలు చెప్తున్నాయి. నిజంగా దానియేలు ఇర్మియా కాలాన్ని కూడా చూశారు. కారణం ఏంటంటే ఇర్మియా కాలం తర్వాత వచ్చిందే దానియేలు కాలం. ఇర్మియా ప్రవక్త వారు సొంత దేశంలో, ఇజ్రాయేల్ అందరూ వాళ్ళ సొంత దేశంలో జీవిస్తున్న సమయంలో ఇర్మియా ప్రవక్త ఎన్నో సార్లు దేవుని యొక్క వాక్యాన్ని ఆ కాలంలో ఆ దేశంలో ఉన్న ప్రజలకు చెప్పినప్పుడు ఆ ప్రవక్త యొక్క వాక్యాన్ని నమ్మకుండా ఆ ప్రవక్తని హింసించి, ఆ ప్రవక్తను చాలాసార్లు బాధలు పెట్టి, చాలాసార్లు ఆయనను బాధించారు. అయినా కూడా ఆ ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పటికప్పుడు ఆ కాల ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నాడు. ఆయనను వారు ఆ వాక్యానికి లోబడలేదు. దేవుడు చెప్పినట్లుగానే, ఇర్మియా ప్రవక్తకు దేవుడు చెప్పినట్లుగానే
బబులోనులు వచ్చి నీ పైన దాడి చేస్తారు అని ప్రవక్త యిర్మీయా సెలవిచ్చినట్టుగానే ప్రవక్త యిర్మీయా బ్రతుకుండగానే ఆ ప్రవచనం నెరవేరుకు జరుగుతా ఆ ప్రవక్త చూశాడు. మరియు ఆ ప్రవక్త చెప్పినట్టుగానే ఆ బబులోనులు వచ్చారు, దాడి చేశారు. దాడి చేయక మునుపు దేవుడే సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారంటే వాళ్ళను రప్పించుచున్నది నేనే అని. యిర్మీయా ప్రవక్తను వాళ్ళు ఎందుకు నమ్మలేదో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఒకటి ఉంది కారణం, అదేంటిదంటే యిర్మీయా ప్రవక్త దేవుని యొక్క ప్రవచనాన్ని చెప్పినప్పుడు వాళ్ళు నమ్మకపోవడానికి కారణం ఏంటిదంటే యిర్మీయా ప్రవక్త ప్రవచనంలో ఏం చెప్పాడంటే, ప్రభువే మీ పైకి శత్రువులను తీసుకొచ్చి మిమ్మల్ని బానిసలుగా ఆయన మిమ్మల్ని తీసుకొని పోబోతున్నాడు, మీరు మీ పిల్లలు మీ యొక్క సమస్తమైన ఇజ్రాయేలులో నివసించే వాళ్ళందరి ఇళ్లను వాళ్ళు నాశనం చేస్తారు, పెంట కుప్పలుగా మారుస్తారు, మరియు ఈ దేవాలయాన్ని కూడా వాళ్ళు దోచుకుంటారు, దీన్ని కూడా వాళ్ళు కాల్చివేస్తారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ కాలంలో ఉన్న ప్రజలు ఏమన్నారంటే, దేవుడు ఎందుకు మమ్మల్ని ఆ విధంగా చేస్తాడు? ఎందుకంటే మమ్మల్ని దేవుడు ఆ బానిసత్వంలో నుండి బయటికి తీసుకొని వచ్చి ఏ దేశంలోనైతే మేము బానిసగా ఉన్నామో, ఏ దేశంలోనైతే మేము కష్టాలు అనుభవిస్తుండే వాళ్ళమో, ఆ దేశానికే తీర్పు తీర్చడానికి దేవుడు ప్రవక్తను పంపి ఆ ప్రవక్త ద్వారా ఆ దేశానికి తీర్పు తీర్చి ఆ తర్వాత మాకు ఇప్పుడు మేము నివసించుచున్న ఈ దేశాన్ని ఇక నివసించే ప్రజలను హతము చేయనట్టుగా మా చేతికి అప్పచెప్పి వాటన్నింటిని వాళ్ళందరినీ మేము హతము చేసి ఇప్పుడు దేవుడు మాకు ఇచ్చిన ఈ స్థలంలో నివసిస్తుంటే నువ్వు వచ్చి దేవుడు ఈ స్థలంలో నుండి నిన్ను మిమ్మల్ని అందరినీ తరిమేయబోతున్నాడు, మరలా శత్రు చేతికి అప్పచెప్పబోతున్నాడు, మరలా మిమ్మల్ని బానిసలుగా దేవుడు చేయబోతున్నాడు అని నువ్వు ఇలా చెప్తున్నావు. దేవుడు ఎప్పుడు ప్రేమగలైన దేవుడే, అది ఎప్పుడు అలా చెయ్యడు అని వాళ్ళు ఆ విధంగా తలంచి యిర్మీయా ప్రవక్తను చాలాసార్లు ఆయన చెప్పిన ప్రవచనం నమ్మకుండా ఆయన హింసించారు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అదే. సేమ్ థింగ్. సంఘ శాఖల దగ్గరికి వెళ్ళి నువ్వు పరలోకం వెళ్ళవు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మేమేమో విట్లాడ మొక్కుతున్నామా, మేమేమో విభిచారం చేస్తానమా, మేమేమైనా ఆదివారం చర్చకు వెళ్ళకుంటున్నామా, మేమేమైనా కూటాలు మానేసినామా, మేమేమైనా సువార్తలు మానేసినామా, మేము ఇవన్నీ చేస్తున్నాం కదా, ఇవన్నీ చేసినప్పుడు దేవుడు మమ్మల్ని ఎందుకు పరలోకం తీసుకెళ్ళడు? సేమ్ క్వశ్చన్, అదే ప్రశ్న. దేవునికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే యిర్మీయా ప్రవక్త కాలంలో అయినా సరే, మన కాలంలో అయినా సరే, ఏ కాలంలో అయినా సరే దేవునికి కావాల్సింది ఏంటంటే ఆచారపూర్వకమైన భక్తి కాదు, ఆచారపూర్వకమైన పారంపర ఆచారాలు కాదు. దేవుడికి కావాల్సింది ఆ కాలంలో దేవుడు ప్రవక్త ద్వారా పంపించిన వెలుగును పాటించడమే దేవుడికి కావాలి. ఆ కాలంలో దేవుడు పంపించిన ఆ ప్రవక్త ద్వారా పంపించిన ఆ వాక్యమే ఆ కాలానికి వెలుగు, ఆ వెలుగులో నివసించడమే దేవుడికి కావాలి. మీరు అనుకుంటున్నారా, మీరు యిర్మీయా కాలంలో అంటున్నారు మోషే కాలంలో దేవుడు మాకు ఇది చేశాడు, మమ్మల్ని మోషే ద్వారా ఇదంతా తీసుకొచ్చాడు, బానిసత్వమును విడిపించాడు, ఆ బానిసగా జీవించినందుకు ఏ దేశం అయితే మమ్మల్ని హింసించిందో బానిసలుగా వాళ్ళందరికి తీర్పును దేవుడే స్వయంగా చేశాడు అని చెబుతూ ఆ మోషే ప్రవక్త ద్వారా మాకు ఇవన్నీ జరిగినాయి, మేము ఆ ప్రవక్తను నమ్ముతున్నాం, మేము ఆ దేవుని నమ్ముతున్నాము అని చెబుతున్నారు. నిజం చెప్పాలంటే ఒక్కసారి మీరు చెప్పినట్లు మోషే కాలానికి వెళ్ళినా అప్పుడు కూడా వాళ్ళు నమ్మలే, ఇద్దరు తప్ప, యోషువా కాలేబులు తప్ప, మిగతా వాళ్ళెవ్వడూ నమ్మరా. నీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమవుతుందా? అప్పుడు నమ్మలేదు. కానీ ఆ సంఘటన అయిపోయి ఆ కాలం దాటి మరొక కాలం వచ్చినప్పుడు ఈ కాలంలో జీవించే ప్రజలు ఏమంటారంటే అని బోధిస్తుంటారు.
దేవుడు ఎప్పుడు ఏం కోరుతాడంటే ఫ్రెష్ మన్నాతో, తాజా మన్నాతో తన పిల్లలు భుజించాలని దేవుడు కోరుతాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు తాజా మన్నాని ఇస్తాడు ఆయన. అలాగే దేవుడు ఎప్పుడు ప్రతి కాలానికి ఒక ప్రవక్తను పంపి ఆ ప్రవక్త ద్వారా ఆ కాలంలో ఆత్మీయ ఆహారాన్ని పంపిస్తాడు. ఆ కాలంలో ప్రజలు చర్చికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఆ కాలంలో ప్రజలు పాటలు పాడేవాళ్ళు కావచ్చు, ఆ కాలంలో అన్ని సువార్త పుట్టాలు జరగవచ్చు, అన్ని జరగవచ్చు, అందరూ జరగవచ్చు. కానీ దేవుడికి అవన్నీ ఇష్టం ఉండవు. దేవుడికి ఇష్టం ఏంటంటే ఆయన ఆ కాలంలో ఏ పంపాడో ఆ వాక్యాన్ని నమ్మి జీవించే జనులు అంటేనే దేవుడికి ఇష్టం. అంతేగాని ఆచారపూర్వకమైన ఆయన ఇష్టపడ్డాడు. అదే సంఘశాఖలకు మనకు తేడా. వారు పాటలు పాడుతున్నారు, మనము పాటలు పాడుతున్నాం, వాళ్ళు వాక్యం చదువుతున్నాం, మనం వాక్యం చదువుతున్నాం, వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు దశము పాలిస్తున్నాం, మనం దశము పాలిస్తున్నాం, వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం, మనము ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు కూటాలు పెడుతున్నాం, మనము కూటాలు పెడుతున్నాం, ఇంకేంటి వాళ్ళు పర్లోకం పోతారు మనము పోతాం. వాళ్ళు అసలే వెళ్ళరు. ఎందుకంటే ఈ కాలపు వెలుగు, దేవుడు ఈ కాలంలో ఇచ్చిన వెలుగు, దేవుడి కాలంలో ఇచ్చిన వాక్యాన్ని వాళ్ళు నమ్మడం లేదు. కనుక వాళ్ళు అసలే ఆ దేవుడి రాజ్యంలోకి వెళ్ళరు. ఆమేన్. విచిత్రం ఏంటంటే ఎప్పుడు దేవుడు ఆ కాలంలో వెలుగును ప్రకటిస్తాడో, అనగా వాక్యాన్ని బయలుపరుస్తాడో, ఆ వాక్యాన్ని ఆ కాల ప్రజలు నమ్మరు, నమ్మకుండా నశించుకోరు. ఆ తర్వాత వచ్చే తరం ఉంటుంది కదా, ఆ తర్వాత వచ్చే యుగం ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాళ్ళకంటే ముందు వచ్చి వెళ్ళిపోయిన వర్తమానాన్ని వాక్యాన్ని నమ్ముతారు. వాళ్ళకంటే ముందు వచ్చిన వర్తమానాన్ని నమ్ముతారు. కానీ మరలా దేవుడు వాళ్ళ కొత్త తరంలో మరలా కొత్త ప్రవక్తను పంపించి మరలా కొత్తగా దేవుడు వాక్యాన్ని ఆ కాలానికి సంబంధించింది పంపితే దీన్ని నమ్మరు, కానీ దాన్ని నమ్ముతారు. ఎప్పుడూ అదే జరిగేది. కేవలము ఆ కాల వర్తమానాన్ని ఆ కాల ప్రజలు నమ్మేవాళ్ళు ఎవరంటే ఏర్పాట్లో ఉన్నవాళ్ళు మాత్రమే, ఇంకెవరూ నమ్మలేరు. గుర్తుంచుకో, కాలంలో బలి అర్పణ జరగట్లేదా,